హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రికవరీ మెయిల్ ఐడి గురించి, యాక్చువల్గా నేను ఒక పోస్ట్ పెట్టానండి, ఒకరోజు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. అయితే అసలు ఆ రోజు నిజంగా ఎందుకు పెట్టానరా బాబు అనిపించింది అనమాట. అసలు అన్ని మెసేజెస్, అన్ని కామెంట్స్, అది తప్పలేదులేండి. ఇప్పుడు మీకు తెలియకే అడుగుతున్నారు చాలామంది. అవి విన్న తర్వాత, క్వశ్చన్స్ విన్న తర్వాత, వాళ్ళు అడిగిన ఇది చూసిన తర్వాత, అసలు చాలామంది పాపం హోమ్ మేకర్స్కి అసలు ఏమీ తెలియదు అనే విషయం నాకు అర్థమైంది. చెప్పటం మంచి విషయమే, నిజంగా అనవసరంగా పెట్టాను అనుకున్నాను. కానీ పాపం నిజంగా నా ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, అది చాలామంది ఛానల్స్ పోగొట్టుకుంటున్నారు రికవరీ మెయిల్ ఐడి లేకపోవడం వల్ల. ఇక్కడ మీరు ఒక్కసారి, నేను ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చెప్తాను కూడా. రికవరీ మెయిల్ ఐడి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ పాస్వర్డ్ మర్చిపోయాం. ఇప్పుడు అందరికీ ఫోనుల్లోనే ఉంటున్నాయి కదా యూట్యూబ్ ఛానల్స్. సో మనకి పాస్వర్డ్ కావాల్సిన టైం వస్తుంది ఒక్కొక్కసారి. మోనటైజేషన్కి అప్లై చేసినప్పుడు మనకి పాస్వర్డ్ కావాలి కంపల్సరీ. ప్రతిసారి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్పుడు అన్ని అప్పుడనే కాదు, మనకు మామూలుగా అయినా కావాల్సిందే కదా పాస్వర్డ్. సో పాస్వర్డ్ మర్చిపోతారు, అప్పుడు పర్వాలేదు ఏది ఫోన్లో లాగిన్ అయి ఉంటే. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన ఫోన్ ఫార్మాట్ అయిపోవడమో ఏదో జరుగుతుంది. ఫోన్ ఫార్మాట్ అయిపోయినప్పుడు మన ఫోన్కి ప్రాంప్ట్ రాదు, ఎందుకంటే లాగిన్ అయ్యి లేదు కదా అక్కడ. సో అప్పుడు ఏం చేయాలి మనం, మనకి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అన్నా, ఏది కావాలన్నా కంపల్సరీ ఎక్కడో చోట లాగిన్ అయ్యి ఉంటేనే, ఎందుకంటే పాస్వర్డ్ మీకు గుర్తులేదు కాబట్టి. సో రికవరీ ఫస్ట్ మనకి పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది అన్నమాట. ఆ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత మన రికవరీ మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారు తెలియక, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ టైంలో రికవరీ మెయిల్ ఐడి సేమ్ ఇచ్చేస్తున్నారు. ఏది మెయిల్ ఐడి ఏదైతే క్రియేట్ చేశారో అదే మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైనా అట్లా ఇవ్వకూడదండి, వేరే మెయిల్ ఐడి ఉండాలి. రికవరీ మెయిల్ ఐడి అనేది వేరే మెయిల్ ఐడి ఉండాలి. ఎందుకు, ఇప్పుడు ఇది లాగిన్ అయ్యలేదు మీకు ఎక్కడను, అప్పుడు ఏం చేస్తారు కోడ్ దానికి వస్తుంది కదా, పాస్వర్డ్ కూడా గుర్తులేదు మీకు, ఎలా లాగిన్ అవుతారు. సో అందుకు రికవరీ మెయిల్ ఐడి అనేది వేరే మెయిల్ ఐడి ఉండాలన్నమాట. అప్పుడు మీకు కోడ్ అనేది ఆ రికవరీ మెయిల్ ఐడికి వస్తుంది. ఆ కోడ్ని మనం ఎంటర్ చేస్తే అప్పుడు లాగిన్ అవ్వగలుగుతాం, అప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. సో నేను ఇప్పుడు మొత్తం క్లియర్గా చూపిస్తానండి, అసలు రికవరీ మెయిల్ ఐడి ఎక్కడ ఉంటుంది, మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో చూసుకోండి. చూసి వేరేది సేమ్ ఇచ్చారనుకోండి, చేంజ్ చేసుకోండి వేరే మెయిల్ ఐడికి. ఇప్పుడు నేను ఇది కూడా ల్యాప్టాప్లో కూడా కదా, ఫోన్లోనే చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది ఫోన్సే వాడతారు కదా. సో ఫోన్లోనే చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, అన్నీ మొత్తం ఏ మీ ఫోన్లో క్రోమ్లో లాగిన్ అయ్యి ఉన్నాయన్నీ ఫస్ట్ లాగౌట్ చేసేయండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓన్లీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఒక్కటి మాత్రమే ఉంచండి. ఆల్రెడీ కొంతమందికి క్రోమ్లో లాగిన్ అయ్యే ఉంటుంది కదా, సో అది చూసుకోవడానికి ఇప్పుడు ఇలా వస్తుంది కదా మనకి. ఇది వచ్చి మొబైల్ సైట్ అన్నట్టు అనమాట. ఇది గూగుల్లో లాగిన్ అయ్యింది, ఇక్కడ ఏ అని ఉంది కదా లోగో. సో ఇది నేను ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను, ఇది మొబైల్ సైట్. సో డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళాలంటే ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా అది పెట్టండి. ఇప్పుడు ఇది మనకి సేమ్ ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ 9 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ట్యాప్ చేయండి. ఇది చెప్పినప్పుడు చాలామంది ఏం చేశారంటే యూట్యూబ్లోకి వెళ్ళి చేశారు. యూట్యూబ్లో కాదండి, గూగుల్లో చేయాలి, నేను మెన్షన్ చేశాను కూడా క్లియర్గా. సో గూగుల్కి వెళ్ళాము ఇక్కడ మనం, www.google.com లాగిన్ అయ్యాము ఇక్కడ. సో ఈ 9 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా అది ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ అనేసి ఉంది కదా, జస్ట్ ఆ సెక్యూరిటీ ట్యాప్ చేయండి. ఆ సెక్యూరిటీలో ఇక్కడ మనకి రికవరీ ఫోన్, రికవరీ మొబైల్ నెంబర్ అనేసి ఉంటాయి. సో ఇక్కడ రికవరీ ఫోన్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. సో లేకపోతే కనుక అది ఇవ్వండి. అండ్ రికవరీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా, అక్కడ ఈమెయిల్ అడ్రస్, మీ ఛానల్ సేమ్. ఇప్పుడు నేను ఒక అకౌంట్తో లాగిన్ అయ్యాను కదా, ఇప్పుడు ఈ అకౌంట్ కాకుండా వేరే మెయిల్ ఐడి ఇస్తానన్నమాట. సో అట్లా మీరు కూడా ఆ మెయిల్ ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడి ఇవ్వండి. ఆ మెయిల్ ఐడికి కోడ్ వస్తుంది, ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిపోద్ది అనమాట, రికవరీ మెయిల్ ఐడి వెరిఫైడ్ అనేసి వస్తుంది అనమాట. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది. ఒకవేళ మీరు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రికవరీ ఈమెయిల్ సేమ్ మెయిల్ ఐడి ఉందని చూసారనుకోండి, వేరే మెయిల్ ఐడి అప్పుడన్నా మార్చుకోవచ్చు మీరు.
ఏం ప్రాబ్లం ఏం లేదు, అప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదండి రికవరీ మెయిల్ ఐడి గురించి, మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇప్పటికైనా సరే పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. ఏమవుతుందంటే ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదులే ఇప్పటికి అనుకుంటూ ఉంటారు. నేను చాలామందిని చూశానండి, చాలా ఛానల్స్ ఏది మానిటైజేషన్ అయిన తర్వాత పాస్వర్డ్ మర్చిపోయి పోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇదివరకు మనకి కనీసం క్వశ్చన్స్ ఉండే, బట్ ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఇవ్వట్లేదు యూట్యూబ్. డైరెక్ట్గా మనకి ఓన్లీ రికవరీ ఫోన్ నెంబరును రికవరీ మెయిల్ ఐడి ఉంటేనే పాసిబుల్ అవుతుంది పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఎలాగో లాగిన్ అయ్యి ఉంది కదా, సో ఇప్పుడైనా సరే మీరు ఇమీడియట్గా ఈ ప్రాసెస్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.